న్యూజిలాండ్ మాజీ ఆల్రౌండర్ క్రిస్ క్రెయిన్స్ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది తీవ్ర అనారోగ్యంతో గతవారం ఆస్ట్రేలియాలోని కాన్బెర్రాలో గల హాస్పిటల్లో చేరిన కెయిన్స్ ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తున్నట్టు ఒక మీడియా రిపోర్టు వెల్లడించింది ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్ ద్వారా చికిత్స అందిస్తున్నారు శరీరం చికిత్సకు సహకరించట్లేదని రిపోర్టులో పేర్కొన్నారు ప్రపంచ ఉత్తమ ఆల్రౌండర్గా పేరొందినటువంటి కెయిన్స్ తొంభై దశకంలో న్యూజిలాండ్ తరపున అరవై రెండు టెస్టులు రెండు వందల పదిహేను వన్డేలు ఆడారు మ్యాచ్ ఫిక్సింగ్ కారణంగా కరీర్ దూరం చేసుకున్న కెయిన్స్ గతంలో కామెంటరీ కూడా చెప్పారు స్కై స్పోర్ట్స్ కోసం అతను వ్యాఖ్యానం చేశారు గుండె లోపల నీరు చేరడంతో క్రిస్ కెయిన్స్ తీవ్ర అనారోగ్యానికి గురవగా అతని కుటుంబ సభ్యులు రెండు రోజుల క్రితం సిడ్నీలోని ఒక ప్రముఖ హాస్పిటల్ కి తరలించారు అక్కడ వైద్యులు ఆయనను పరిశీలించి పలు ఆపరేషన్స్ నిర్వహించిన సరిగా స్పందించడం లేదు దీంతో కేయిన్స్ కు ప్రస్తుతం వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు సిడ్నీలోని ఒక ప్రముఖ హాస్పిటల్ కేయిన్స్ ని తీసుకువెళ్లి చికిత్స అందిస్తూ ఉన్నారు న్యూజిలాండ్ మాజీ ఆల్రౌండర్ త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు న్యూజిలాండ్ ఆల్రౌండర్ క్రిస్ కెయిన్స్ అప్పట్లో ఒక సంచలనం మైదానంలో అతను ఒక సూపర్ స్టార్లా కనిపించేవారు జీనియస్ లా బ్యాటింగ్ చేస్తూ నాణ్యమైన బౌలర్ను తరపించేలా బంతులు విసిరేవారు అత్యున్నత శిఖరాలను అధిరోహించాల్సిన అలాంటి వ్యక్తి చేజేతుల భవిష్యత్తును నాశనం చేసుకున్నారు ఐపీఎల్లో కెయిన్స్ మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడ్డారని అప్పటి చైర్మన్ లలిత్ మోడీ ఆరోపించారు ఆపై ఐపీఎల్ వేల నుంచి కేయిన్స్ పేరును కూడా తొలగించారు జీవనం కోసం క్రికెట్ కు సంబంధం లేని రంగాల్లో కూడా పనిచేశారు కెయిన్స్ రెండు వేల పదిహేడులో బస్టాండ్ లో బస్సులను కడుగుతూ జీవనం సాగించారు ట్రక్కులు నడుపుతూ బస్ షెల్టర్స్ ని క్లీన్ చేశారు ప్రతిరోజు కష్టపడేవారు అలా బస్టాండ్ లో గంటకు పదిహేడు డాలర్లు సంపాదించేవారు కూడు గూడును పోను మిగిలినవి మొత్తం మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో న్యాయ ఖర్చుల కోసం వినియోగించారు క్రికెట్ తర్వాత దొరికినటువంటి పనిలా ఆయన ఎన్నో చేశారు అన్ని చేసిన తన కుటుంబం కోసం పోషించడానికి ఎన్నో కష్టాలు పడ్డారు మొత్తానికి లెజెండ్ అవ్వాల్సిన క్రిస్ కేయిన్స్ ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉండడంతో పలువురు మాజీ క్రికెటర్లు విచారం వ్యక్తం చేస్తున్నారు ఆయన తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు హోప్ యు లైక్ లైక్ దిస్ వీడియో ఫర్ మోర్ లేటెస్ట్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్